సందర్భంలో వాకర్స్తో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారందరినీ కూడా ఈ ఎన్నికలలో తప్పకుండా మీ యొక్క సంపూర్ణమైన సహకారం అందించమని కోరడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరూ కూడా కలిసి మాకు సహకారాన్ని అందిస్తారని చెప్పినటువంటి మా కార్మిక సోదరులైనటువంటి అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పటికే సుమన్ గారు చెప్పినట్టుగా ఈ పార్లమెంటు పరిధిలో గతం నుంచి కూడా ఇప్పటి వరకు స్థానికులైనటువంటి వాడు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కోరేటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ ప్రాంతం అంటేనే సింగరేణి సంస్థతో పాటు అటు ఎన్టీపీసీ కావచ్చు, ఎఫ్సిఐ కావచ్చు, సిమెంట్ కంపెనీలు కావచ్చు, ఆ కంపెనీల మీద ఆధారపడి పనిచేసేటువంటి అసంఘటిత కార్మిక వర్గం కావచ్చు, వీరందరి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా వారికి తక్షణమే ఏదైనా అవసరం వస్తే సహకరించేటువంటి ఒక నాయకుడిని మనం ఇదివరకు పార్లమెంట్లో చూడలేదు. నేను నా స్వయ పరిచయం సింగరేణి కార్మికుడే, చాలా సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం, సింగరేణి కార్మికుల కోసం ఒక యూనియన్ స్థాపించి మరి ఆ యూనియన్లో కీలకంగా పనిచేసినటువంటి అనుభవం, ఎమ్మెల్యేగా చాలాసార్లు గెలిచినటువంటి అనుభవం, అదేవిధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశంతో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడిగా మీ ముందర నిలబడడం జరిగింది. తప్పకుండా మీ యొక్క సహకారాన్ని అందిస్తారని కోరుతున్నాం. ఎందుకంటే నా కుటుంబం అంతా కూడా సింగరేణి కుటుంబం. నేను పుట్టి పెరిగిందంతా కూడా గోదావరికి అన్నది, నా చదువు అంతా గోదావరికి ఉన్నాం. మేము ఐదుగురం అన్నదమ్ములం అంతా కూడా సింగరేణి కుటుంబం. మా ఫాదర్ కూడా సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ ప్రాంతం మీద ఏమైనా మమకారం ఉంటుందంటే ఖచ్చితంగా అది మనకే ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఎవరో వలసవాదులు వచ్చి ఇక్కడ డబ్బు ఎర్ర చూపి గెలవడం, వాళ్ళ ఆస్తుల రక్షణ కోసం, వాళ్ళ కోసం వాళ్ళకున్నటువంటి డబ్బులను ఇంకా మరి సంరక్షించుకోవడం కోసమే వాళ్ళకి పదవులు అవసరం. మనం చాలా సంవత్సరాలు చూస్తున్నాం. ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ కొడుకు పోటీ చేస్తూ ఉన్నాడో, మరి వాళ్ళకి ఇప్పటికే అనేక కంపెనీలు, వేల కోట్లకు అధిపతులు. ఇంతకుముందు సుమన్ గారు చెప్పినట్టు ఒక నియోజకవర్గ పరిధిలో ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తే ఒక్క ఇంట్లోనే ముగ్గురికి రిజర్వేషన్ కావాలా? ఇంకొక్కరు ఎవరు కూడా లేరా ఈ ప్రాంతంలో? ఇంత పెద్ద ప్రాంతం, అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది రాజకీయాలలో మాకు కూడా అవకాశం వస్తే తప్పకుండా మేము కూడా ఎదగాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, ప్రజలకు సేవలు అందించాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. అవన్నీ పక్కకు పెట్టి డబ్బులున్నాయి కదా అనే ఉద్దేశంతో మరి ఒక నియోజకవర్గ పరిధిలో ముగ్గురికి ముగ్గురు మరి ఆ రిజర్వేషన్ అనుభవించడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ధర్మం? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగానే వాళ్ళు గెలిస్తే కూడా ఈ ప్రాంతానికి ఏం చేస్తారనేది కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ చూపు ఎటుంటుంది? వాళ్ళ కార్పొరేట్ వ్యవస్థ వైపు ఉంటుంది, వాళ్ళ ఆస్తుల వైపు ఉంటుంది, వాళ్ళ కంపెనీల వైపు ఉంటుంది తప్ప కార్మికుల వైపు ఉంటుందా, ఈ ప్రాంతం వైపు ఉంటుందా, ఈ ప్రాంతంలో ఏదైనా కష్టం వస్తే ప్రజల వైపు ఉంటుందా అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక కార్మిక బిడ్డగా, ఒక కార్మిక వర్గం కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా మీ అందరి సహకారం, ఆశీర్వాదం ఈ పార్లమెంటు ఎన్నికలలో తప్పకుండా ఉండాలని మా సోదరులందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తప్పకుండా రుణపడి ఉంటాం, మీ అవసరాల కోసం పనిచేస్తాం, ఈ ప్రాంత అవసరాల కోసం ఎప్పటికప్పుడు అభివృద్ధి కోసం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ